ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎన్ని రకాలుగా అధికార బలాన్ని వాడి మళ్లీ గెలవాలని చూసినా సరే ప్రజలు ఈసారి గట్టిగానే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుతున్నాయో ప్రజలకు బాగా తెలుసు. కాకపోతే వారు ఇప్పుడే బయటపడటం లేదు. ఇంకా వైసీపీకే మద్దతు అన్నట్లు కనబడుతున్నారు. కానీ అంతర్గతంగా వారు టీడీపీ వైపుకు వచ్చారు. దీంతో చాలా చోట్ల వైసీపీ గ్రాఫ్ డౌన్ అయి టీడీపీ హవా పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ హనుమంగా పుంజుకుంది. అది కూడా పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ లీన్లో ఉందని తాజా సర్వేల్లో తేలింది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనవలూరు, అవనిగడ్డ, పెడన సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక గన్నవరం తప్ప మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా వైసీపీలోకి వెళ్లారు. దీంతో మొత్తం వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే ఇన్ని సీట్లు ఇచ్చినా సరే కృష్ణాకు వైసీపీ చేసిందేమీ లేదు. అభివృద్ధి శూన్యం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలో తాజా సర్వే ప్రకారం టీడీపీ 4 వైసీపీ 2 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తేలింది. ఒక్క గన్నవరంలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. టీడీపీ మచిలీపట్నం, పెడన్న, అవనిగడ్డ, పెనమనూరు సీట్లలో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ 4 సీట్లలో జనసేన ప్రభావం ఉంది. ఆ పార్టీ కలిస్తే ఇంకా ఆధిక్యం పెరుగుతుంది. ఇక వైసీపీ గుడివాడ, పామూరు సీట్లలో గెలుస్తుందని తెలిసింది. అయితే పొత్తు ఉంటే జనసేనకు 7 సీట్లు వదులుతారనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే కృష్ణాలో ఈసారి టీడీపీ హవా ఉంటుంది.